హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. ఈరోజు మనతో ఉన్న ఆణిముత్యం, ఈ నానిముత్యమే నా నాన్ని. ఎందుకనాలంటే ఆయన ఎందుకు తీసుకురావడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఈ మధ్య మన ఉప్పలబాలు, కాగజ్ నగర్ సాయి, బంజరల్స్ ప్రసాద్తో ఎక్కువ కనిపిస్తూ ఉన్నాడు. ఈయన టిక్టాక్లో కనిపించడానికి గల కారణాలు కూడా వాళ్ళే. అసలు ఎందుకు తిరుగుతున్నారు, ఆయనతో ఎందుకు తిరుగుతున్నారు, ఈయన అసలు ఏంటి అనేది తెలుసుకోవడం మన ఇంటర్వ్యూ ఒక ప్రత్యేకత. ఆయనతో మాట్లాడి మరి ఇన్ని వివరాలు మాట్లాడదాం. సత్య, హాయ్. హాయ్. నిన్ను ఇంటర్వ్యూ పిలవడానికి రీజన్ అన్నీ తెలుసా, చెప్పాలా? నాకు రీజన్స్ ఏం తెలీదు. చెప్తాం. ముందుగా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది వైజాగ్. నేటివ్ ప్లేస్ వచ్చి రాజం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. నా పేరు సత్యశ్రీను. నేను హోటల్ మేనేజ్మెంట్ చదువుకున్నాను. హైదరాబాద్ ఇప్పుడు రావడం గల కారణం కొన్ని మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. నీకు కూడా మూవీ ఆఫర్స్ వస్తున్నాయా? ఏం రాకూడదా, నేను మంచిని కాదా? ఏమో తెలియదు. నేను ఆల్రెడీ అన్నపూర్ణమ్మ గారు మనవడు అనే మూవీలో యాక్ట్ చేశాను. ఇప్పుడు రెండు మూవీస్ కూడా కమిట్ అయ్యి ఉన్నాను. అంటే ఈ టిక్టాక్ వీళ్ళతో కాకుండా ఈ సినిమాలు కూడా నటిస్తున్నావు? నేను టిక్టాక్లు చేయకముందే మూవీలో యాక్ట్ చేశాను. మరి ఎవరికి తెలియలేదు, తీస్తారా సీన్లు? ఇంకా మూవీ రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అవుతుందా? ఎందుకు అవ్వదు? ఏమో అంటే ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చారు? అంటే ఇప్పుడు ఆ సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చారు? అంటే ఎలాంటి క్యారెక్టర్ ఇచ్చారు అండి? ఫ్రెండా? మూవీ రిలీజ్ అయ్యాక మాట్లాడుకోవచ్చు. మూవీ రిలీజ్ కాలేదు కదా. అవుతాయి. జమిరామ్ గారు బ్యాక్ సైడ్ ఉంటాను. అవుతాయి నమ్మకం ఉందా? ఏంటి సినిమా? సినిమా ఎందుకు రిలీజ్ అవ్వదు? అందులో పెద్ద పెద్ద లెజెండ్స్ ఉన్నారు. లెజెండ్సా? జమిరా గారు, అన్నపూర్ణ గారు, సుధా గారు. రైట్. ఇప్పుడు టిక్టాక్ ఎందుకు వాడుతున్నావు, ఎవరి కారణాల వల్ల నువ్వు టిక్టాక్ వీడియోస్ చేస్తున్నావు? టిక్టాక్ నేను యాక్టింగ్ నేర్చుకుందామని వచ్చాను. టిక్టాక్లో చేస్తే యాక్టింగ్? నువ్వు ఏం చేస్తున్నావు టిక్టాక్లో? ఒక వీడియో యాక్టింగ్ చేసినట్టు ఒక వీడియో చెప్పు. చాలా చేశాను, మీరు చూడలేదేమో. ఏమి ఎలాంటి యాక్టింగ్ చేశారు? దిస్ ఈస్ బంజారాహిల్స్ ప్రశాంత్ అని యాక్టింగ్, అది యాక్టింగ్. నేను అట్లా ఎప్పుడు చెప్పుకోలేదు. హాయ్ దిస్ ఈస్ వైజాగ్ సత్య అట్లా. మరి మరి ఏమైనా మూవీలో మంచి సాంగ్స్ ఉంటే ఆ సాంగ్స్ చేయడం. ఏదో ఒకసారి చేసి చూపించు. ఇప్పుడు ఏం చేయండి? ఎందుకు టిక్టాక్ చేసినప్పుడే ఆ ఫీల్ వస్తుంది, ఇప్పుడు రాదు. ఇంటర్వ్యూలో ఆ ఫీల్ రాదు. ఇంటర్వ్యూలో అలాంటి ఫీల్ రాదు. అలా అంటారు. ఇప్పుడు బంజారాహిల్స్ ప్రశాంత్, కాగజ్ నగర్ సాయి, ఉప్పల్ బాలుతో తిరగడానికి కారణాలు ఏంటి? మేమందరం టిక్టాక్లో ఉన్నాం కాబట్టి ఫ్రెండ్షిప్ ఏర్పడింది మా మధ్య. వాళ్ళతోనే ఎందుకు ఫ్రెండ్షిప్ ఏర్పడింది? వాళ్ళతోనే ఎందుకు తిరుగుతున్నారు? ఓన్లీ వాళ్ళతోనే కాదు, నేను సెలబ్రిటీస్ కూడా చేస్తున్నాను. అంతేనా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? కారణాలు ఏమి? సేమ్ ఒకటే బ్యాచ్ అని మీరు ఏదైనా అనుకోండి, నాకు ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్స్ అంతేనా? అంటే మొత్తం అందరూ ఫ్రెండ్? ఏ విధంగా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ అంటే ఉప్పల్ బాలు నాకు బాగా క్లోజ్. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా కలుస్తాం. ఎలా ఉప్పల్ బాలు? చెప్తున్నా కదా, మాదంతా ఒక టిక్టాక్ బ్యాచ్. మీరు అన్నారు కదా బ్యాచ్ అని, దట్ ఈస్ టిక్టాక్ బ్యాచ్. ఇప్పుడు బేబమ్మ గారితో మీరు ఎక్కువ తిరుగుతుంటారు, ఆవిడకి మీకు పరిచయం ఏంటి? విలేశంకర్ బేబీ నాకు దేవుడు ఇచ్చిన అక్క అండి. ఆమె వాయిస్ చాలా బాగుంటుంది, సో ఆమెకి సపోర్ట్గా నిలబడాలని నేను నిర్ణయించుకున్నాను. అంతేనా, లేకపోతే ఆమె అనకథలు తిరిగితే సెలబ్రిటీతో తిరుగుతున్నట్టు ఫీల్ అని చెప్పి? ఆమె నాకు పరిచయమే 1 ఇయర్. నేను 10 ఇయర్స్ నుండి సెలబ్రిటీస్తో తిరుగుతున్నాను. 10 ఇయర్స్ నుంచి. అందులో ఈమె కూడా ఒకరు కదా, సెలబ్రిటీ కదా, ఆమెతో తిరిగి సర్కిల్ పెంచుకోవడానికి అలాగేమైనా కాదా? ఆమెనే అడగండి, నేను ఆమెతో తిరిగిన తర్వాత లబ్ధి పొందానో లబ్ధి పొందలేదన్నది. అంటే లబ్ధి పొందరా లబ్ధి పొందలేదు అంటే, అంటే ఆమె ఖర్చులన్నీ మీరు పెట్టుకుంటున్నారా? ఇండైరెక్ట్ లేదు లేదండి, ఆమె ప్రోగ్రామ్స్, ఫిల్మ్స్ ఇచ్చి ప్రొడ్యూసర్స్. అంటే లబ్ధి పొందానో లబ్ధి పొందలేదో అని అంటే దానికి తిరగడం వల్ల మీరు పాపులారిటీ అవుతున్నారా? అంటే లబ్ధి పొందారా లబ్ధి పొందలేదు, ఆమె ఒక సెలబ్రిటీ కదా, ఆమె తిరిగితే నేను పాపులర్ అయితే అయ్యి ఉండొచ్చు. అంటే ఈ ఖర్చు విషయాన్ని ఎందుకు పక్కన పెట్టేస్తున్నారు? అంటే ఖర్చు పెడుతున్నారు? ఆమెకు నేనేం ఖర్చు పెట్టడం లేదు. ఆమెకి ఎవరు ప్రొడ్యూసర్ మూవీస్లో సింగింగ్ ఆఫర్ ఇస్తే వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు. ఆమెకి స్టార్ హోటల్లో రూమ్ ఇస్తారు, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. నేనేం ఖర్చు పెట్టాను, నేను అంతే ఆమెకి ఫ్యాన్ అంతే. ఈ మధ్య టిక్టాక్లో వీడియోలు చేస్తున్నాను అని కొన్ని రోజులుగా, గత కొన్ని నెలలను కూడా చెప్పుకోవచ్చు. టిక్టాక్ కూడా కొత్తగానే ఇంట్రడ్యూస్ అయింది కదా, 2 ఇయర్స్ అవుతుంది అనుకుంటే. నేను ఈ ఇయర్ స్టార్ట్ చేస్తాను. మరి బంజారాహిల్స్ ప్రశాంత్ ఏంటి, మీకు ఎప్పటి నుంచి పరిచయం? టిక్టాక్లో ఫ్రెండ్స్ అండి. టిక్టాక్లో ఫ్రెండ్సా, లేకపోతే నేను ఇంటర్వ్యూ చేసిన ఫ్రెండ్స్ అయ్యాడా? ఎవరు? బంజారాహిల్స్ ప్రశాంత్. ఏమో గుర్తులేదు, మీలాంటి వాళ్ళ ద్వారా పరిచయం అయ్యి ఉండొచ్చు. మేబీ ఫోన్ నెంబర్స్ అవన్నీ మీలాంటి వాళ్ళ ద్వారా వచ్చి ఉండొచ్చు. ఎందుకు? చాలా మంచి పర్సన్ అండి, ఈజ్ ఎ నైస్ పర్సన్. అతనికి దేవుడి భక్తి ఎక్కువ, దేవుడు పూజలు ఎక్కువ చేస్తుంటాడు, అది తనకు అందుకే నాకు నచ్చాడు బాగా. నాకు కూడా దేవుడు అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే ఒక టెంపుల్కి వెళ్ళినట్టు ఉంటుంది మొత్తం, ఆ డెకరేషను, దేవుళ్ళు అవన్నీ కూడా, బోనాలు అన్నీ బాగా చేస్తాడు. జూలోకి వెళ్ళినట్టు ఉండదా? అతను హ్యూమన్ బీయింగే కదండి, యానిమల్ కాదు కదా. నేను అదే అంటున్నాను కదా, అతను యానిమల్ అయితే నేను యానిమలే. అంటే అతను ఏదైతే మీరు అదే అంటారు. ఫ్రెండ్షిప్ అలాంటిది. మీరు ఏదైనా అనుకోండి, డబుల్ మీనింగ్. నేను
తనకి పాపులారిటీ వచ్చింది కదండి. అబ్బో చాలా పాపులారిటీ వచ్చింది. తను మరి ఇంటర్వ్యూస్కి ఎందుకు పిలిచారు మీరు పాపులారిటీ లేకపోతే? నేను పిలిస్తే ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకంటే మీరు ఫేమస్ యాంకర్ కాబట్టి ట్రెండింగ్లో ఉన్నారు కదా, తను ట్రెండింగ్లో ఉన్నాడని మీరు పిలిచారా నేను అనుకుంటున్నాను. ఈ మధ్య మీకు ఒక ప్రాంక్ జరగడం జరిగింది, దాని పైన కేసు ఏదో నడిచింది అన్నారు. కేసు పెట్టింది మీరే అని? నాకు దానికోసం ఎవరు మేమేం పెట్టలేదండి, మేము హ్యాపీగానే చేసాము. మా నలుగురు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ బయటకు వచ్చాము, ఉప్పల్ బాలు, నేను, కాగజ్ నగర్ సాయి అండ్ బంజారీస్ ప్రశ్న. ఒక డీసెంట్ గాయ మాకు ఎదురుగా వచ్చాడు అనమాట. డీసెంట్ గాయ వచ్చి, సార్ నమస్తే, ఇట్లా మీతో మూవీ చేయాలనుకుంటున్నాము, ఈ మధ్య మీరు మీ నలుగురు కొంచెం ట్రెండింగ్లో ఉన్నారు కదా, ఉప్పల్ బాలు గారిని ట్రెండింగ్లో ఉన్నారా? లేదు, ఆయన అన్ని మాటలు చెప్తున్నాను. ఓకే, నాకు ట్రెండింగ్ పాపులారిటీ ఏం అవసరం లేదండి, నాకు ఇప్పటి వరకు ఉన్నది చాలు. ఇంకా ఏముంది నేనంటే కొంతమందికి తెలుసు చాలు అది. ఇంకా నాకు మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు 475 మూవీస్లో యాక్ట్ చేస్తారు, ఆయనకి నేను తెలుసు. లెజెండరీ ఫిల్మ్స్ సాంగ్ రైటర్ వెన్నెల కంటి గారు తెలుసు, ఇలాగ చాలామంది తెలుసు నాకు. నందమూర్తి తారకరత్న గారు తెలుసు. వాళ్ళకి మీరు తెలియదు కదా, మీరు వాళ్ళకి తెలుసు. మేము ఫోన్లో మాట్లాడుకుంటాం, వాట్సాప్లో చాటింగ్ చేసుకుంటాం. చూపించాలి మీకు ఇప్పుడు, జస్ట్ 5 నిమిషాల ముందు నీ ముందు మాట్లాడింది వెన్నెల కంటి సారే, చెన్నై నుండి నాకు కాల్ చేశారు. చాలామంది తెలుసు నాకు, చంద్రమోహన్ గారు తెలుసు, సత్యనారాయణ గారు తెలుసు. ఫోన్లో కాంటాక్ట్ అవుతాం మేము. ఎలా పరిచయం అంటే, నేను హోటల్ మేనేజ్మెంట్ చేశాను, 5-స్టార్ హోటల్లో జాబ్ చేస్తుండేటప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చి స్టే చేస్తారు కదా, అప్పుడు ఆ పరిచయాలు అనమాట. ఇప్పుడు జనాలందరికీ మీరు తెలిసింది ఏంటంటే, ఇంగ్లీష్ మాట్లాడుతూ ఒకరిని పరిచయం చేస్తూ ఉంటారు. అవును, వచ్చి రాని ఇంగ్లీష్ అనొచ్చా? ఏదైనా అనుకోండి, నాకు ఇంగ్లీష్ రాదు, నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, నేను తెలుగు యాంకర్ కాబట్టి తెలుగులోనే మాట్లాడతాను. ఓకే, నేను ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా తెలుగు సినిమాలు చేసే వాళ్ళనే ఇంటర్వ్యూ చేస్తాను, వాళ్ళకి తెలుగు రాకపోతే అదే వాళ్ళ ప్రాబ్లం కాబట్టి నేను తెలుగులోనే సమాధానం చెప్తాను. మీకు అంటే మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారంటే, ఈ ప్రపంచంలో మీకు ఒక్కరికే ఇంగ్లీష్ వచ్చిన వ్యక్తి కాదు కాబట్టి, ఇంకా చాలామంది ఇంగ్లీష్ ఉన్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి, మీరు మాట్లాడిన ఇంగ్లీష్లో చాలామంది కింద తప్పులు ఎత్తుకుతున్నారు, బాబా ఇంగ్లీష్ మా ఏంద్రా అని చూసే ఉంటారు మీరు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? నేను ఇంగ్లీష్లో మాట్లాడగల కారణం, నాకు ఆంధ్రాలో ఫ్రెండ్స్ ఉన్నారు, నాన్ ఆంధ్రాలో ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, నాన్ ఇండియాలో ఉన్నారు. సో అందరికీ అర్థం అవ్వాలి నా నేనేం మాట్లాడుతున్నాను అనే ఉద్దేశంతో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను. కానీ ఇక్కడ వాళ్ళు కాకుండా అక్కడ వాళ్ళు కూడా చంపుదామని ఫిక్స్. మరి టిక్టాక్, ఫేస్బుక్, వాట్సాప్ అంటే ఇది ఇంటర్నేషనల్ కదా, సో అదే ఉద్దేశం. మీరు ఇంటర్నేషనల్ అరాచకులు అనమాట. నేనేమి ఎవరికి అరాచకం చేయలేదండి, నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించిన వాళ్ళంట. నా టిక్టాక్స్ లైక్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, డిస్లైక్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే నేనేమనుకుంటాను, వాట్ ఐ ఫీల్ ఈజ్ దాట్ నేను ఎవరికి అరాచకం సృష్టించడం లేదు, డీసెంట్గానే చేసుకుంటూ వెళ్తున్నాను అనుకుంటున్నాను. ఈ 5 డేస్లోనే నాకు 60-70,000 ఫాలోవర్స్ పెరిగిపోయారు. నిజంగా నేను అరాచకం సృష్టిస్తే అంతమంది 70,000 ఫాలోవర్స్ అంటే ఈ 4-5 డేస్లో ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. నేనైతే మాత్రం డీసెంట్గానే చేస్తున్నాను, ఏ కమ్యూనిటీని కించపరచడం కానీ. అంటే ఇప్పుడు కమ్యూనిటీ గురించి నేను మాట్లాడలేదు, మీరు కమ్యూనిటీ అని ఎందుకు ఎత్తారు? ఎవరు కమ్యూనిటీ అంటే ఏంటి మీనింగ్ అసలు? ఇప్పుడు కమ్యూనిటీ గురించి నేను, ఆ కమ్యూనిటీ గురించి సంబంధించింది నేను ఒక ప్రశ్న వేయలేదు, దాని గురించి నేను టాపిక్ కూడా లిఫ్ట్ చేయలేదు. నా మీనింగ్, మీరు ఆ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, మీరు ఆ కమ్యూనిటీలో ఉన్నారా? కొంతమంది కమ్యూనిటీ, క్రిస్టియానిటీ ఉంది, హిందూయిజం ఉంది, ముస్లిమ్స్ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది వీళ్ళని వాళ్ళు తిట్టుకుంటున్నారు, వాళ్ళు వీళ్ళు తిట్టుకుంటున్నారు. సో అట్లాంటిది ఏం లేదన్నమాట. ఐ లవ్ ఆల్ రిలీజన్స్, ఐ లవ్ ఆల్ కమ్యూనిటీ అని నా మీనింగ్. అది మీ మీనింగ్ వేరేగా ఉంటే అంటే నేను ఏ మీనింగ్ లో మాట్లాడానో మీకు తెలుసు అన్నమాట. ఎవరు? నాకేం తెలియదు, ఐ డోంట్ నో. మరి మీరే మీనింగ్ అనుకుంటున్నారు? అంటే మీకు ఈ కమ్యూనిటీలు కాకుండా ఇంకో కమ్యూనిటీలు కూడా ఉండాలి. బట్ మై కమ్యూనిటీ దిస్, మై డ్రెస్ ఇస్ వాట్ మై కమ్యూనిటీ ఇస్. ఇంటర్నేషనల్ పరంగా అసలు అరాచకం చూపించట్లేదు అంటున్నారు. నేను అరాచకం చూపిస్తున్నాను, మీరు ఇంటర్నేషనల్ టిక్టాక్ స్టార్ అన్నమాట. కాదు, నేను అట్లా అనలేదు. మరి అలాగే అవుదానా? నాకు ఫ్రెండ్స్ నాన్ ఇండియన్ లో కాకుండా వేరే కంట్రీస్ లో ఫారినర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళందరికి అర్థం అయిపోయారా? అందుకే అందరికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు అన్నాను. అయితే ఇప్పుడు మీరు ఎవరికి ఏమీ చూపించలేదు, ఎవరికి నేను ఏం చేయలేదు, ఏదో కమ్యూనిటీ అని చెప్పి మీరు అన్నారు కాబట్టి, ఒక కమ్యూనిటీ గురించి, కమ్యూనిటీ ఇన్ ద సెన్స్ మీరు ఆ ఇష్యూ గురించి మీరు మాట్లాడారు కాబట్టి నేను కూడా ఒక ఇష్యూ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మీదే పార్టీ? నేనైతే టీడీపీకి సపోర్ట్ చేస్తాను. ఎందుకు టీడీపీ అంటే ఇష్టం? నేను ఫస్ట్ 99లో నేను మెంబర్షిప్ తీసుకున్నాను ఎన్టీఆర్ సార్ మీద ఉన్న లవ్తో. ఎన్టీఆర్ సార్ మీద ఉన్న లవ్ అది కూడా ఇంగ్లీషే? అబ్బో ఇప్పుడు తెలుగులోనే మాట్లాడుతున్నారు సార్. తెలుగు ఇంటర్వ్యూ ప్రేమ అనొచ్చు కదా. తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. మరి ఇంగ్లీష్లో దేశ భాషలు అంతా తెలుగు లెస్స. మరి అంత లెస్స ఉన్నప్పుడు మరి ఇంగ్లీష్ లెస్సలోకి ఎందుకు వెళ్తారు? దానికి ఆల్రెడీ నేను చెప్పాను కదా, మా ఫ్రెండ్స్ అందరూ ఇంతకుముందు నేను ఎట్లా తెలుగులోనే మాట్లాడుతుంటే ఇంగ్లీష్. మరి అంటే మాట్లాడే తెలుగు లెస్సలు చూడొద్దా?
ఎందుకండి మీరే మమ్మల్ని చూడాలి, మేము మిమ్మల్ని ఏం చూస్తాం అంటే మీరు క్వశ్చన్ అడుగుతున్నారు నా మొహం చూడాలి కదా అలాగ అట్లేం లేదండి, అందరికి అర్థమవ్వాలని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను, నేనైతే ప్యూర్ తెలుగు. మీరు మీ ప్లానింగ్స్ ఏంటి అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ప్లానింగ్స్ అంటే మాత్రం మూవీలో ఏదైనా చిన్న చిన్న రోల్స్ వస్తే చేయాలనుకుంటున్నారు. అంటే ఎలాంటి రోల్స్ వస్తాయి? ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా. ఎలాంటి రోల్స్ రావాలి? ఎలాంటి రోల్స్ అంటే ఏదైనా ఒక చిన్న ఫ్రెండ్, పెద్ద రోల్స్ నేను చేయను చేయలేను, క్యాపబిలిటీ లేదు కూడా నాలో. అంటే మీరు పెద్దది పెద్దలు అయ్యారు కదా, అంటే పెద్ద ఫిలిమ్స్ అంటే పెద్ద క్యారెక్టర్ ఫ్రెండ్గా చేయరా? మూవీలో ఒక 5 to 10 minutes కనిపించాలండి అంతేనా? ఇప్పుడు వైజాగ్ అంటున్నారు కదా, వైజాగ్ ఫిలిం సొసైటీ మీద మీ ఒపీనియన్ ఏంటి? అది వైజాగ్ ఫిలిం సొసైటీలో నేను ఆల్రెడీ ఉన్నాను జాయింట్. దానిపైన ఏంటి మీ అభిప్రాయం ఏంటి, అది ఎలా ఉంటుంది? అది చాలా ఇట్స్ నైస్ అండి. ఈ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించింది అది. ప్రతి వారం కూడా మేము సిరిపురం ఒడా చిల్డ్రన్ థియేటర్లో మూవీస్ కూడా అన్ని ఫ్రీగానే అందరికి చూపిస్తాం, బెస్ట్ మెసేజ్ ఇచ్చే మూవీస్ అన్ని. తర్వాత ఫిలిం స్టార్స్ ఉంటారు కదా, ఫిలిమ్స్లో ట్రెండింగ్ అవుతున్న వాళ్ళు, తర్వాత మంచి మంచి క్యాపబిలిటీ కెపాసిటీ ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీలో సన్మానాలు చేయించడం, మంచి మంచి ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. ఇప్పుడు ఓకే బాగుంది, ఎంత బాగుంది. ఇప్పుడు వైజాగ్ ఫిలిం సొసైటీ ద్వారానే విలయ శంకర్ బేబీ గారు నాకు పరిచయం అయ్యారు. ఆమెను తీసుకెళ్ళి ఆంధ్ర యూనివర్సిటీలో అప్పుడు వైస్ ఛాన్సలర్ నాగేశ్వరరావు చేతుల మీదుగా సత్కారం చేయించాం. తర్వాత గీతం యూనివర్సిటీ చైర్పర్సన్ భరత్ గారు, బాలకృష్ణ గారు చిన్నవాళ్ళు, ఆయనతో సన్మానం చేయించాం. టి సుబ్బరామిరెడ్డి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాం. అదే మా కార్యక్రమం చేసే కార్యక్రమాలు అవి. ఇప్పుడు మీరు ఉప్పల్ బాలు, కాగజ్ నగర్ సాయి, బంజారిల్స్ ప్రశాంత్ నా బెస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళు మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? ఏదైనా మాట్లాడుకునేయండి, నాకు ఐ డోంట్ కేర్. ఏం మాట్లాడుకుంటూ పర్లేదా? ఏం మాట్లాడుకుంటున్నారు? మంచిగానే మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నాను, ఎందుకంటే నేను కూడా ఎలా మాట్లాడాలనుకుంటున్నారో విన్నారా? ఏం వినిపించొద్దులేండి, ఎందుకు వేస్ట్ అవుతుంది, నాకు అవసరం లేదు, మా ఫ్రెండ్షిప్ స్పాయిల్ చేయకండి. ఇప్పుడిప్పుడే నేను వచ్చాను టిక్టాక్, జస్ట్ 1 month అయింది అంతే. అంటే మీరు మీ గురించి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? మాట్లాడుకోనియండి, మనిషి కోసం మంచిగా మాట్లాడతారు, బ్యాడ్గా మాట్లాడతారు. వైజాగ్ లో ఉన్నాను, వైజాగ్ లో కైలేశ్వరం నేను ఉంటాను. ఓకే, నేను ఎప్పుడో వచ్చి వాళ్ళు ఏదో బర్త్డే అది ఇది ఇన్విటేషన్ చేస్తే వెళ్ళడం, కలవడం, మాట్లాడడం, వచ్చేయడం. గెస్ట్ చీఫ్ గెస్ట్ చీఫ్ గెస్ట్ కాదు, ఫ్రెండ్. స్టార్ హీరోలు మీరు, చీఫ్ గెస్ట్ పెద్ద హీరో. వాళ్ళు సీరియస్లీ వాళ్ళు నాకంటే చాలా పెద్ద రేంజ్ లో ఉన్నారు. వాళ్ళతో పోల్చుకుంటే నేను వెరీ స్మాల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేమ్, ఐ వెరీ స్మాల్. ఏజ్ లో పెద్ద, ఏజ్ లో పెద్ద, కానీ ఫేమ్ లో తక్కువ. ఫేమ్ లో కూడా పెద్దగా కనబడతారు, కనిపించడం అంటే అది జూమ్ లెవెల్లో కాదని చెప్తుంది. పేరు బాగా తెచ్చుకున్నారు, ఉప్పల బాలు మంచి యాక్టింగ్ చేస్తాడు. మీరు ఎలాంటి యాక్టింగ్ నేర్చుకుంటున్నాను? ఎలాంటి యాక్టింగ్ లేస్తారు మీరు? ఎవరు మీరు? నాకు అంతగా యాక్టింగ్ రాదు, నేను ఇందులో ఎంటర్ అయింది కూడా యాక్టింగ్ నేర్చుకుందాము. యాక్టింగ్ బాగా వచ్చినాక మీరు మళ్ళీ ఛాన్స్ ఇస్తే అప్పుడు చూపిస్తాను ఆ స్కిల్. వద్దండి బాబు, నాకే చూపిస్తాను, ప్రెజెంట్ టైం లెర్నర్ అంతే. లెర్నర్లోనే ఎలా ఉన్నారంటే ఇంక మొత్తం అంతా వచ్చిన తర్వాత డ్రైవింగ్ సంపేతారు. అయితే చంపాలని ఉద్దేశం లేదండి, ఎవరికైనా గుడ్ మెసేజ్ ఇవ్వాలని నేను టిక్టాక్లో. ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు టిక్టాక్ వాళ్ళకి? మీరు నా కామెంట్స్ చదవండి తెలిస్తే అంతేనా? అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఉంచుకొని నేను ఇప్పుడు టిక్టాక్ ఓపెన్ చేసి కామెంట్స్. నేను మెట్రో ట్రైన్లో జర్నీ చేస్తుంటే యాదగిరిగుట్టలో ఒక కృష్ణమాచార్య అని చాలా పెద్ద పండిట్ అనమాట, ఆయన ప్రియస్ట్, ఆయన నా దగ్గరకు వచ్చారు. నమస్తే సార్, నమస్తే సార్ అంటున్నారు. మీరు నాకు నమస్కారం పెట్టడం ఏంటి సార్, ఏంటన్నా? మీరంటే మాకు చాలా ఇష్టం అండి, ఇట్లా మీరు లెజెండరీ పర్సన్స్ అందరినీ కూడా తీసుకొచ్చి టిక్టాక్లో చూపిస్తున్నారు, వాళ్ళతో మాట్లాడిస్తున్నారు అన్నారు. అది నాకు బెస్ట్ కామెంట్. సెల్ఫ్ డబ్బా ఏదైనా అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, బట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ బికాస్ ఐఎమ్ చాలా రెస్పెక్టెడ్ పర్సన్, ఒక ప్రియస్ట్, చాలా పెద్ద టెంపుల్ యాదగిరిగుట్ట లక్ష్మీనాథ్. ఇప్పుడు నేను అది దీనికి సంబంధించింది నడలేదు, కానీ మీరే చెప్పుకున్నారు కదా. ఎవరు? గుడ్ మెసేజ్ అన్నాను కదా, ఆయన చెప్పినట్టే కదా గుడ్ మెసేజ్ అని. అది గుడ్ మెసేజ్. మీరు టిక్టాక్ వాళ్ళకి ఏం చెప్తారని అడిగాను, వాళ్ళు మీకు ఏం చెప్పారు? చెప్పాను సార్, మీ బాగున్నాయి కావాలంటే అది మీకు చూపిస్తాను నేను వీడియో. ఇఫ్ యూ వాంట్ టు విట్నెస్ ద వీడియో, ఐల్ షో యూ. రకరకాలుగా వీడియోలు చేస్తుంటారు కదా, అలాంటి వీడియోలపై మీ అభిప్రాయం ఏంటి? ఎవరైనా పేరు తెచ్చుకోవాలని చేస్తారు, ఇఫ్ ఇట్ ఇస్ బ్యాడ్ అయితే. వాళ్ళ అమ్మ నన్ను ఆల్రెడీ పేరు పెట్టారు కదా, మళ్ళీ పేరు తెచ్చుకోవడం. నేమ్ అండ్ ఫేమ్ అన్నాను నేను, ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. నేమ్ ఒకటే అన్నారు, ఇంత ఫేమ్ అనలేదు. మూవీస్లో యాక్ట్ చేయాలని ఆశతో అందరూ వస్తున్నారండి నాకు తెలిసి, మై ఒపీనియన్ ఈజ్. అంటే ఇలాంటి వీడియోలు చేస్తుంటే మూవీలో ఆఫర్లు బాగా ఇస్తారు. అంటే ఇప్పుడు ఓకే, మీరు ఒక ఫిలిం సొసైటీలో ఉన్నారు, మీరు ఒక ఫిలిం సొసైటీ మెంబర్ అన్నారు కదా, టిక్టాక్లో
అలా వీడియోలు చేస్తుంటే వాళ్ళకి అవకాశాలు ఇస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే మిగతా షార్ట్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళు వేస్టా? మహేష్ విట్ట అనే పర్సన్ ఫస్ట్ టిక్టాక్ చేసి ఇప్పుడు సెలబ్రిటీ అయిపోయారు కదా, టిక్టాక్ చేసి సెలబ్రిటీ అయ్యాడా? ఫస్ట్ ఆయన టిక్టాక్ లో షార్ట్ చేశారు, ఆయన షార్ట్ ఫిల్మ్స్ లో ఫన్ బకెట్ అన్ని చేశారు, టిక్టాక్ కూడా చేశారు. ఆయన డైరెక్ట్ గా టిక్టాక్ చేసి నాకు సినిమాలే కావాలి, అలా టరాజికల్ వీడియోలు ఏం చేయలేదండి. ఆయన కామెడీలు చేశాడు, చేశారండి, ఈ ఛాలెంజ్ నవ్వించాడు. ఇప్పుడు ఆయన లాగానే ఇప్పుడు మేమందరం ఏదైనా ఛాన్స్ వస్తుందేమో అని అనుకుంటున్నాం అంతే. మీరందరూ అంటే ఎవరెవరు? అందరూ టిక్టాక్ చేసేవాళ్ళందరూ. వస్తే వస్తుంది, లేకపోతే లేదు ఏం చేస్తాం? మీరు ఆల్రెడీ ఫిల్మ్స్ చేశాను అంటున్నారు. నేను ఆల్రెడీ ఒక వన్ మూవీలో యాక్ట్ చేశాను, ఇప్పుడు రెండు మూవీలో కమిట్ అయ్యి ఉన్నాను, ఇంకా ఏమైనా అవకాశం. వెన్నెల కంటి సార్ మీకు తెలిసి ఉంటుంది, బెస్ట్ సాంగ్ రైటర్ అండ్ లిరిక్స్ చెన్నైలో ఉంటాను. మీరు పాడతారా? వెళ్ళి నేను పాడను. ఆ సార్ వాళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి అంటుంటారా, శశాంక్ వెన్నెల కంటి ఒక మూవీ తీస్తున్నారు, అందులో ఒక స్మాల్ రోల్ ఇచ్చారు. అలాగే ఆర్ నారాయణమూర్తి గారు ఒక సినిమా తీస్తున్నారు. జూపూడి ప్రభాకర్ అనే పొలిటీషియన్ మీకు తెలిసి ఉంటుంది కదా, ఎమ్మెల్సీగా చేసారు ఎస్సీ కార్పొరేషన్, ఆయన ద్వారా ఒకటి వచ్చింది. మెయిన్ రోల్ ఏం కాదు, ఏదో జస్ట్ అలా కనిపించి వెళ్ళిపోయాడు. టిక్టాక్ ఎప్పుడు ఆపుతారు? టిక్టాక్ నా హింస ఏం లేదు కదా, నా దాంట్లో ఆపడానికి హింస ఉందని జనాలు నాకు ఒక సర్టిఫికేట్ ఇస్తే క్లోజ్ చేస్తా. పక్క 100% చూస్తారు తప్పకుండా. ప్రజలు నన్ను ఇగ్నోర్ చేస్తే నేను మానేస్తాను. ఏమన్నా ఆల్రెడీ ఇగ్నోర్ చేస్తున్నారని అనిపించింది నాకు. మేబీ చూడాలి అయితే. మరి మార్కెట్లోకి కొత్త పీస్ వచ్చింది అని అన్నారు. నేను చూడలేదు అది. ఒక ట్రోల్ చేశారు దానికి సంబంధించిన. చూడలేదా? నేను అది చూడలేదు. చూడలేదా? ట్రోల్ చూడలేదా? మేము ట్రోల్ చూడలేదా? మార్కెట్లో కొత్త పీస్ అనే వర్డ్ వర్డ్ చూడలేదా? మాట ఫస్ట్ టైం వింటున్నా. మాట అంటే మిమ్మరు ఒకప్పుడు ఎవరైనా టిక్టాక్ చేస్తే ఒరే ఈయనవరా టిక్టాక్ చేస్తున్నారా అని చెప్పి చూస్తారు. ఇదేంటిది మార్కెట్లోకి మళ్ళీ ఒక కొత్త పీస్ అని అనడం, ఆ పదం ఏంటి, అది ఎందుకు వాడారు, మీ మీద ఎందుకు వాడారు అంటే, మీరు ఇంత డీసెంట్గా చేస్తాను అంటున్నారు, ఇంత లెజెండ్ నాకు చాలా ఇంటర్నేషనల్ పరంగా టిక్టాకర్ అవుతాను అన్నారు. ఇంగ్లీష్లో అంతలేదండి, మీరు మీరు హైలైట్ చేయొద్దు. మా ఫ్రెండ్స్ ఫారెనర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి లాంగ్వేజ్ అర్థం. ఫారెనర్స్ అంటే ఇంటర్నేషనల్ టిక్టాక్ వెళ్ళండి అయితే ఇలా చేస్తారా అనేసి అంటున్నారు. మాట్లాడతారు అయితే మా ఫారెన్ ఫ్రెండ్స్ తో మాట్లాడిస్తే. ఇప్పుడు నాకు ఇంగ్లీష్ ఆల్రెడీ చెప్పారు కదా, మాట్లాడిస్తే నాకు ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకు? నేను తెలుగు యాంకర్ని, నాకు తెలుగే చాలు, నాకు తెలుగే ముద్దు, తెలుగులోనే మాట్లాడతా. నాకు ఫారెన్ ఫ్రెండ్స్ ఉన్నాయి, వాళ్ళకి తెలుగు నేర్పించి మరి తెలుగులో మాట్లాడతా. నాకు అంత ఓపిక లేదులేండి వాళ్ళకి ఇంగ్లీష్. నాకు చాలా ఓపిక ఉంది. ఓకే, ఇంటర్వ్యూస్ చేస్తున్నాను కదా చాలా మందితో, ఎంత ఓపిక ఉండాలా? అయితే నేను అడిగిన క్వశ్చన్ని పీస్ డైవర్ట్ చేశారన్నమాట. ఎందుకు ఇలా అన్నారు? అంత పర్టికులర్గా నేను అంత డీసెంట్గా చేస్తున్నాను అన్నారు. ఈ పీస్లని వాళ్ళకి నచ్చకపోవచ్చు. మరి ఇప్పుడే అన్నారు కదా నచ్చపోతే ఆపేస్తున్నాను. వీళ్ళందరితో తిరుగుతున్నాను కదా, వాళ్ళందరికీ మీరు ఆల్రెడీ ట్యాగ్ వేసేసారుగా, టిక్టాక్ ట్యాగ్ బ్యాడ్ ట్యాగ్ వేసేసారు. నేను వాళ్ళతో నేను ట్యాగ్ వేస్తే ఇప్పుడు జనాలు నన్ను కూడా వాళ్ళు మీకు వాళ్ళు చెప్పింది వింటారు. వాళ్ళు చెప్పింది వింటారు. ఐ డోంట్ కేర్ బికాజ్ ఐ నో వాట్ రైట్. ఇప్పుడు ఒక మంచి పాయింట్ మర్చిపోయాను, మీ మీద బ్యాడ్ అనుకుంటున్నారేమో, నచ్చలేదేమో అని అన్నారు కదా. నచ్చకపోతే టిక్టాక్ ఆపేస్తాను అన్నారు కదా, రేపటి నుంచి ఆపే. ప్రజలందరూ ఇగ్నోర్ చేస్తే ఆపేస్తానండి. ఇప్పుడు వరకు ఎవరైనా చేస్తే ఆపేస్తాను అన్నారు, ఇప్పుడు ఎవరో చేశారు అంటే వాళ్ళకి నచ్చలేదేమో అన్నారు, మరి ఆపేయండి అంటే మళ్ళీ అందరూ చేయాలన్నారు. అంటే ప్రతి ఒక్కరితో కామెంట్ చేయించాలా? పబ్లిక్ యాక్సెప్టెన్స్ లేకపోతే ఆపేస్తానండి. ఏముంది, నేను టిక్టాక్లోకి రాకముందే నేను నాకు ఈ సినిమాలో యాక్ట్ చేశాను. టిక్టాక్లోకి రాకముందే మీరు టిక్టాక్లోకి వచ్చాక పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని కలిశాను నేను. టిక్టాక్లోకి రాకముందు చాలా విషయాలు చేశాను, ఇందులోకి వచ్చినాక నేను గెయిన్ అయింది ఏం లేదండి. ఏ విషయాలు చేశారు? ఏంటి చాలా విషయాలు చేశారంటే? ఎలాంటి విషయాలు? అదే హైదరాబాద్ రావడం, ఫిల్మ్ స్టార్స్ని కలవడం, వాళ్ళతో ఫోటో తీసుకోవడం, వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడడం, అన్నీ కూడా జరిగాయి. ఇంగ్లీష్లో మాట్లాడడం అంటారు అంటే ముందుగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడే ముందు రాసుకుంటారు కదా ఒక వర్డ్, నేను ఏం మాట్లాడాలనేది రాసుకుంటుంటారు. ఎందుకు రాసుకుంటారు అంటే రాక మీరు ఏదైనా ఎవరైనా రైటర్స్ కూడా అంతే కదా, ముందు రాసుకుంటారు. వెన్నెల కంటి సార్ కూడా ఎన్ని రాసుకుంటారు ముందు రైటర్స్ తో పోల్చుకుంటున్నారు. నేను వాళ్ళకి శిష్యుడిని కదా, వాళ్ళు ఫాలో అవుతున్నాను. అవును, ఎవరైనా అంతే. కానీ హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటుంటారు మీరు? నాకు ల్యాప్టాప్ బ్యాగ్ అది హ్యాండ్ బ్యాగ్ కాదు. హ్యాండ్ బ్యాగ్ కాదా? ల్యాప్టాప్ బ్యాగ్, దట్ ఈస్ కాల్డ్ ల్యాప్టాప్ బ్యాగ్. బాటా కంపెనీ. బాటా కంపెనీ ల్యాప్టాప్ బ్యాగ్. హ్యాండ్ బ్యాగ్ అంటే చిన్నవి ఉంటాయి కదా, స్మాల్ సైజ్ ఉంటాయి హ్యాండ్ బ్యాగ్ అంటే. బట్ మీరు ఇలా ఇక్కడ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా, ఆల్రెడీ ఆ ప్రాంక్ వీడియోలో చాలా మంది తెలిసింది కూడా, అది ఏంటి, అది దాని గురించి అడిగారు చాలా. అది బ్యాగ్ అండి, అందులో నా డైరీ ఉంటుంది. ఇంకా ఏముంటాయి? అన్నీ ఉంటాయి, ల్యాప్టాప్, నా మొబైల్, ఇంకా ఇయర్ ఫోన్స్, ఛార్జర్. చూపించగలరా మాకు ఆ బ్యాగ్? ఇప్పుడు ఎందుకు లేదండి, నేను ఇంకా ఫేమస్ అవ్వలేదు, ఫేమస్ అయినా చూపిస్తారండి నా బ్యాగ్తో. మీరు ఒక వీడియో చేద్దరు. నేను చేయాలా? టిక్టాక్ చేయాలా? వాళ్ళతో చేయాలా? వీడియో అంటే అది ఇంటర్వ్యూ చేద్దరు కానీ బ్యాగ్తో కూడా. మరి మన బ్యాగ్ కోసం అడిగారు చేస్తున్నాను చాలు, మళ్ళీ ఆ బ్యాగ్ తోటి అవసరం లేదు. సర్లే అండి, అవకాశం ఇస్తే వస్తాం, లేకపోతే మీరు పిలిస్తే వస్తాం.
లేకపోతే ఒక మూలలో ఉంటాం అంతే. ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు బ్యాడ్గా అనుకున్న వాళ్ళని మీ గురించి? నా టిక్టాక్లో నాకు ఇప్పుడు ఫాలోవర్స్ పెరుగుతున్నారు, అందరికీ స్పెషల్ థ్యాంక్స్. నాకు నిజంగా యాక్టింగ్ రాదండి, నేర్చుకుంటున్నాను. మీరు బ్లెస్ చేస్తే రెండు రోజులు టిక్టాక్లో ఉంటాను, లేకపోతే శివాగారు అన్నట్టు క్లోజ్ చేసేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్ అండి. ఈ 5 రోజుల్లో నాకు 60,000 ఫాలోవర్స్ యాడ్ అయ్యారు. ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు యూ ఆల్. వెలుకలు తిరుగుతున్నారు చెప్తుంటే ఏమో, నేను అది నోటీస్ చేయలేదు. మీరు రోజు రన్నింగ్ చేస్తున్నా కనిపిస్తుంది ఏమో, నాకు అది తెలియదు కదా, బికాస్ ఐ డోంట్ హ్యావ్ మిర్రర్ ఆపోజిట్ కెమెరా. నేను ఉన్నాను కదా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సత్య. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ ఇంటర్వ్యూ ఫ్రమ్ మీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మనా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.